వెల్కమ్ టు బేబీ బ్లాగ్స్. సో ఇక్కడ మీరు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ ఫిష్. టుడే ఐఎమ్ మేకింగ్ ఫిష్ కర్రీ. సో సండే కదా, నిన్న ఫిష్ కర్రీ చేసుకున్నామండి. సో పసుపు, మిరప్పొడి, కొంచెం మిరప్పొడి ఎక్కువ తీసుకున్నాను. అక్కడ 5 పీసెసే చేస్తున్నాను, కొంచెం మీడియం సైజు పీసెస్. 1.5 స్పూన్ కారము, ఉప్పు ఆ స్పూన్తో 2 స్పూన్స్ కల్లుప్పు తీసుకున్నానండి. సో ఇక్కడ బాండెలు పెట్టి, ఇక్కడ దీంట్లో చేపల పులుసులో స్పెషాలిటీ నేను చేసేది ఈ ధనియాలు, జీలకర్ర, కాస్త మెంతులు లైట్గా ఫ్రై చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం వేసి కాసేపు దాన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టాను. చింతపండు, మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసి ఇలా నానబెట్టుకొని, ఈ లోపల 1.5 ఆనియన్ అండ్ 1.5 టమాటో వేసుకొని, ఈ చింతపండు ఈ లోపల బాగా స్వీజ్ చేసేసుకొని, మ్యాగ్నెట్ చేసి పెట్టిన చేప ముక్కలకి చింతపండు రసం పోసేసానండి. సో ఇవి 5 to 10 మినిట్స్ అలా ఉంచాను, వాటిల్లో నానిచ్చాను ఆ చేప పీసెస్ని. తర్వాత ఇక్కడ బాండెలు పెట్టి, ప్యాన్ పెట్టి, ఆయిల్ చూడండి చాలా తక్కువ వాడాను ఆయిల్, 1.5 స్పూనే వేసాను ఆయిల్ కూడా. సో తాళింపు దినుసులన్నీ వేసి, అవి కొంచెం మెంతులు, కొంచెం ఇక్కడ కూడా మెంతులు వేసాను. ఇక్కడ పులుసు పక్కన ఉడుకుతూ ఉంది పులుసు లైట్గా. సో ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత టమాటోస్ కూడా దాంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. సో ఈ మాదిరిగా 2 మిక్స్ అవ్వాలి బాగా. సో ఇక్కడ పక్కన వచ్చేసి నాకు పులుసు లైట్గా ఇదవుతుంది, అప్పుడు నేను ఆనియన్స్ 1/2 ఆనియన్ అండ్ 1/2 టమాటో పులుసులో ఉడికేటప్పుడు వేశాను. మెంతులు కూడా వేసాను. ఇందాక ధనియాల పొడి చెప్పాను కదండి, ధనియాల పొడి కొంచెం మిక్సీకి కానీ రోల్లో కానీ దంచుకొని 4-5 తెల్లపై రబ్బలు దీంట్లో వేశానండి. సో అదే ఈ చేపల పులుసుకి స్పెషాలిటీ, టేస్ట్ బాగా మారుతుంది ఇది. సో ఇక్కడ నేను ఆనియన్, టమాటో కూడా ఇదై గ్రేవీ అయిపోయి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇక్కడ 1 ఫోటో ఇట్లా క్లిప్ తీసి పెట్టానండి. సో ఫైనల్గా పులుసు బాగా ఉడికిపోయింది. సో ఈ లోపల మా వారిని పిలిచి చేప పీసు ఉడికిందా లేదా చూడమన్నాను. ఆయన చూశారు, చాలా బాగా చూశారు. ఫైనల్గా ఆ పీస్ మొత్తం తన పొట్టలోకి వెళ్ళిపోయింది, ఉడికింది ఉడికింది అంటూ మొత్తం ఆయన వేసేసుకున్నారండి. సో ఫైనల్గా లాస్ట్లో ఇది ఆ రైస్లోకి. నేను ఫైనల్గా ఈ చేప ఎక్కడి నుంచి తెచ్చానో చెప్పలేదు, వవ్వేరు రిజర్వాయర్ కాడ బుచ్చి దగ్గర నుంచి తీసుకొచ్చారండి మా సారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.